మిత్రులారా, తెలంగాణ ఉద్యమము ఒక అత్యున్నతమైనటువంటి దశకు చేరి తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ మేనిఫెస్టోను విడుదల చేయడం అనేటువంటిది జరిగింది. ఇది 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందుగా తెలంగాణ రాష్ట్ర సమితి విడుదల చేసినటువంటి మేనిఫెస్టో. ఈ మేనిఫెస్టో నిజంగా చెప్పాలంటే ఒక అద్భుతమైనటువంటి తెలంగాణ ప్రజల ఆలోచనలకు ఉద్యమ ఆశయాలకు చాలా గొప్పగా ప్రతిబింబంగా మనము ఇది చూడవచ్చు. అయితే ఈ అద్భుతమైనటువంటి ఆశయాలతో ప్రజలను నమ్మించి గద్దెనెక్కినటువంటి కేసీఆర్ ప్రభుత్వము ఈ వచ్చినటువంటి తెలంగాణను ఏ విధంగా సర్వనాశనం చేసిందో మనందరికీ తెలుసు. కనుక ఈరోజు నేను ప్రత్యేకంగా ఈ విషయం గురించి ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అంటే ఇది చాలా పెద్ద ఉద్యమ ద్రోహము. ఈ ఇందులో ఉన్నటువంటి మంచి మంచి అనేకమైనటువంటి అంశాలు ప్రజల యొక్క ఆకాంక్షలను ఒక ప్రతిరూపాలుగా చెప్పొచ్చు. ఈ ప్రతిరూపాలను ఆధారంగా చేసుకొని కేసీఆర్ గద్దెనెక్కడం అనేటువంటిది జరిగింది. అయితే గద్దెనెక్కిన తర్వాత చేస్తున్నటువంటి అరాచకము, చేస్తున్నటువంటి విధ్వంసము ఏ ఆంధ్ర పాలకుడు కూడా చేయనటువంటిది. కాబట్టి ఈరోజున ప్రత్యేకంగా నేను ఈ అంశం ఎందుకు తీసుకుంటున్నానంటే ఇందులో ఉన్నటువంటి అంశాలు చాలా మంచివి, కానీ వీటిని అడ్డం పెట్టుకొని ఒక విధ్వంసకరమైనటువంటి పరిపాలనను కేసీఆర్ ఏ విధంగా చేశాడో మనము చూడడమే ఈ యొక్క వీడియో యొక్క ఉద్దేశము. కనుక మిత్రులారా, ఇంకా తెలంగాణ గురించి అనేకమైనటువంటి వ్యక్తులు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి మన వంతుగా మనము అనేకమైనటువంటి విషయాల గురించి ఒక చర్చ, ఒక రకమైనటువంటి ఒక చైతన్యం తీసుకురావడం అనేటువంటిది నేను ప్రధానంగా నా యొక్క ఒక లక్ష్యంగా ఈరోజు నేను పెట్టుకోవడం అనేటువంటిది జరిగింది. కనుక మిత్రులారా, తెలంగాణను ఎడారి చేసింది వల్ల ఇలా కాళేశ్వరం పంప్ హౌజులు మునిగిపోయాయంటే అర్థం ఏమిటి? అది 100,00,000 కోట్ల రూపాయల దుర్వినియోగం అనేటువంటిది జరిగింది. దానివల్ల ఎంత నష్టము తెలంగాణకు అంటే మొత్తం మీరు ఈ రోజున జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు అంటే మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ మేనిఫెస్టోను ఆధారంగా చేసుకొని ఒక మంచి ఉద్దేశాలతో, ఒక 33 అంశాలతో ఈ మేనిఫెస్టోను ప్రజల్లో పడబెట్టి ఆ ప్రజల యొక్క నమ్మకాన్ని చూరగొని వాళ్లను కల్లిబొల్లి మాటలతో ఆదమరిచేట్లుగా చేసి ఈ రోజున గద్దెనెక్కి 8 సంవత్సరాలుగా పరిపాలన చేస్తూ రాష్ట్రాన్ని ఒక కుక్కలు చింపినటువంటి విస్తరాకులాగా మార్చేసినటువంటి విషయాల గురించి మనం మౌనంగా ఉండడం అనేటువంటిది మంచిది కాదు అనేటువంటి ఉద్దేశంతోనే ఈ రోజు నేను ఈ రోజు ఈ వీడియోను చేయడం అనేటువంటిది జరుగుతుంది. మిత్రులారా, ఇది నేను నిజంగా చెప్పాలంటే భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు కూడా ఇంత ఎక్కువగా ఇంత తక్కువ సమయంలో కూడా దోచుకున్నటువంటి దాఖలాలు లేవు అని నేను ఘంటాపథంగా చెప్తున్నాను. కాబట్టి నువ్వు ఈ రోజున 70,000 జీవోలను మీరు ఈ రోజున దాచిపెట్టి మీరు పనులు చేస్తున్నారంటే అర్థం ఏమిటి? కాబట్టి మిత్రులారా, ఎట్టి పరిస్థితుల్లో మనము ఊరుకోవాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ప్రజల ముందు నేనేం చేస్తున్నానంటే ఈ మేనిఫెస్టో మనము వేలుగా పంచాము. మేము 1,000 మేనిఫెస్టోలను మేమేమో గ్రామాల లోపల పంచాము. కాబట్టి తెలంగాణ వస్తే ఇంత అద్భుతమైనటువంటి అవకాశము, అద్భుతమైనటువంటి విషయాలు జరుగుతాయనేటువంటి విషయాన్ని మేము ప్రజలకు చెప్పి ఉన్నాం. కానీ ఈ రోజున ఒక్క పని కూడా ఇందులో ఉన్నటువంటిది జరగలేదు అని నేను ఘంటాపథంగా చెప్పగలను. ఎక్కడైనా మీరు చూడండి, నేను ఈ విషయాలను చెప్తాను, అందులో ఎన్ని జరిగినాయి ఎన్ని జరగలేదు అనేటువంటి విషయాన్ని మీరు ఒక బేరీజు వేస్తే, సమీక్ష చేస్తే ఇది చాలా మీరు ఇందులో జీరో మాత్రమే జరిగాయని మీరు చెప్తారు. కాబట్టి అనవసరంగా లేనిపోనే ఆశలను ప్రజలకు కల్పించి ఈ రోజున కేసీఆర్ గద్దెనెక్కి ఈరోజు మొత్తం సమాజం, మొత్తం తెలంగాణ సమాజం యావత్తును మోసం చేసినటువంటి ఒక దారుణమైనటువంటి సంఘటనలో ఉన్నాం. కాబట్టి నేను ఈ మేనిఫెస్టోను మీ ముందు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాం. ఒక్కొక్క ఇంతవరకు మీడియాలో పట ఈ రకమైనటువంటి మేనిఫెస్టో వారిగా ఎక్కడ కూడా చర్చ జరిగినట్టుగా నాకు అనిపించలేదు. కనుక ఈ మేనిఫెస్టోను బేస్ చేసుకునే మనము ఈ రోజున చేద్దాము. ఇది వీలైతే ఎన్ని వీడియోలు అయితే అన్ని వీడియోలు చేసేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇది చాలా కీలకమైనటువంటిది నా దృష్టిలో, ఇది చాలా కీలకమైనటువంటిది. నేను అనేకమైనటువంటి మేనిఫెస్టోలను పంచిన తర్వాత ఒక మేనిఫెస్టో ఏ సమయం ఎట్లొస్తుందో అనేటువంటి ఉద్దేశంతో ఒక మేనిఫెస్టోను దగ్గరగా ఉంచుకొని పెట్టుకున్నాను. ఎందుకంటే ఏమో ఈ రాజకీయ నాయకులను మనము నమ్మలేము అనేటువంటి ఉద్దేశంతో ఒక మేనిఫెస్టో దగ్గర ఉంచుకున్నాను. ఈ దగ్గర ఉంచుకొని అనేకమైనటువంటి సార్లు మనము చదవడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. కనుక ఇందులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలను చూద్దాము. ఏవి అయినాయి ఏవి కాలేవు అనేటువంటిది అది మీకే వదిలేస్తున్నాను నేను. కాబట్టి ఇది మేనిఫెస్టో. కనుక అద్భుతంగా ఒక తన యొక్క మానస పుత్రికగా భావించి కేసీఆర్ అనేక సందర్భాల్లో కూడా అనేక రకాలైనటువంటి సభల్లో కూడా చెప్పినటువంటి విషయం ఏమిటి, కేజీ టు పీజీ అనేటువంటిది ఉచిత నిర్బంధ విద్య అని అన్నాడు కదా. అది చాలా గొప్పదైనటువంటి ఆలోచన కూడా, కానీ ఇది ఆచరణ లోపల ఎక్కడ దాకా వచ్చిందయ్యా అని అంటే
ఏ మాత్రము అది జరగలేదు. తన మానస పుత్రికనే ఈయన గంగలో కలిపేసిండు. కనుక నేను అందులో విద్యారంగాన్ని ముఖ్యంగా తీసుకుంటే, విద్యారంగం అనేటువంటిది ముందు పాయింట్ కాకుండా అది 11వ పేజీలో ఉన్నటువంటి అంశము. కానీ ఈ అంశాన్ని నేను ఎందుకు తీసుకుంటున్నా అంటే, మనకు కావాల్సింది విద్య అనేటువంటిది కీలకమైనటువంటిది. ఎట్లా పాలకులు ఈ విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తారో, ఎట్లా అయితే ప్రజలకు అందకుండా చేస్తారో అనేటువంటి విషయము చాలా ముఖ్యమైనది. కేసీఆర్ ప్రతిసారి ప్రతి మీటింగ్లో కేజీ టు పీజీ విద్య అని చెప్పిండు, కానీ ఇంతవరకు అమలు కాలేదు. పైగా ప్రైవేటు వాళ్ళ దోపిడీ అనేటువంటిది విపరీతంగా పెరిగిపోయినటువంటి మాట అనేటువంటిది వాస్తవం. కనుక నేను ఇందులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి విద్యారంగంలో ఉన్నటువంటి ఒక 4 ప్రధానమైనటువంటి అంశాలను నేను చెప్తాను. అందులో ఏవేవి అయినాయో మీరు డిసైడ్ చేసుకోండి, మీరు ఆలోచన చేయండి. నేను కేవలం వన్ సైడెడ్గా నేను చెప్పి నేను అవన్నీ జరిగినాయి, అవన్నీ జరగలేదు అని నేను ఎక్కడ కూడా ఒక కంక్లూజన్కు ఒక ముగింపుకు నేను రావడం లేదు. ఎందుకంటే మీరు నిర్ణయించాలి, మీరు ఆలోచన చేయాలి, మీరు ఆ ప్రతి విషయాన్ని మీరు సొంతంగా మీ మనసుతోటి మీ మెదడుతోటి ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. అప్పుడే విషయాలు అనేటువంటివి పూర్తి అవగాహన ఉంటుంది. మీ లోపల చాలా మంది టీఆర్ఎస్ కార్యకర్తలు ఉండొచ్చు, మేమందరం కూడా టీఆర్ఎస్ కార్యకర్తలమే. తర్వాత మేము ఉద్యమాల లోపల నేనైతే 99 నుండి తెలంగాణ విద్యావంతుల వేదిక పరంగా, తర్వాత అనేకమైనటువంటి ఉద్యమాల లోపల నేను స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచి పనిచేయడం అనేటువంటి జరిగింది. రాజకీయాలకు అతీతంగా ఉన్నప్పటికీ ఉద్యమానికి బాగా సపోర్ట్ అనేటువంటిది చేయడం జరిగింది. నేను 2001 తర్వాత టీఆర్ఎస్లో ఎట్టి పరిస్థితుల్లో నేను చేరలేదు. చాలా ఆఫర్స్ వచ్చినప్పటికీ కూడా నేను టీఆర్ఎస్లో చేరలేదు. కానీ తెలంగాణ ఉద్యమానికి నేను పనిచేసినటువంటి అనుభవంతో, తర్వాత అంతేకాకుండా ఈ మేనిఫెస్టోను నేను పంచిన చాలా వేల మందికి ఈ మేనిఫెస్టోలు పంచినటువంటి వ్యక్తిగా నాకు ఆ రకమైనటువంటి హక్కు కూడా ఉన్నది అనేటువంటి విషయంగా నేను మాట్లాడుతున్నాను. కాబట్టి టీఆర్ఎస్కు వ్యతిరేకమని, లేకపోతే ఈయన టీఆర్ఎస్ కాదు అని, లేకపోతే తెలంగాణ ఉద్యమకారుడు కాదు అనేటువంటి అనేక పిచ్చి పిచ్చి మాటలు చాలా మంది మాట్లాడచ్చు. కాబట్టి మన లోపల కూడా చాలా మంది రకరకాలైనటువంటి పార్టీ లోపల ఉండొచ్చు, లేదా స్వచ్ఛందంగా ప్రజలు ఉండవచ్చు, లేదా ఉద్యమకారులు ఎవరైనా ఉండవచ్చు. కాబట్టి వీరందరూ కూడా ఈ విషయాల పట్ల సావధానంగా ఆలోచన చేసిన తర్వాత ఒక నిర్ణయానికి రావాలని మాత్రమే నేను కోరుకుంటున్నాను. అంతే తప్పితే ఇందులో వేరే విషయం లేదు. కాబట్టి తెలంగాణను ఎవరైతే మోసం చేస్తారో వారిని పొలిమేరల దాకా తరిమి కొట్టాలనేటువంటి విషయాన్ని కాళోజీ గారు చెప్పారు. ఎవరైతే బయటవారు తెలంగాణను మోసం చేస్తే, తెలంగాణ ప్రజలను ఆ విధంగా ఇబ్బందులు పెడితే, వారిని పొలిమేరల దాకా తరిమి కొట్టాలనేటువంటి విషయాన్ని చెబుతూ ఆయన ఏమన్నారంటే, సొంత వాడే తెలంగాణ వాడే ఇక్కడి వారే ప్రజల్ని మోసం చేస్తే వారిని భూమిలో పాతి పెట్టాలనేటువంటి మాట కూడా చెప్పారు. కాబట్టి ఈ మాట బయట వినిపించడం లేదు. ఆ మాట వినిపించడం అనేటువంటిది మనం చెప్పాలి, మనం చేయాలి పని. కాబట్టి నేను తరచుగా చెప్తుంటాను, ఎక్కడైతే ఎప్పుడైతే కొన్ని గొంతుకలు మూగబోతాయో, కొత్త గొంతుకలు అనేటువంటివి రావాల్సినటువంటి అవసరం ఉన్నది. పురి విప్పాల్సినటువంటి అవసరం ఉన్నది, నోరు విప్పాల్సినటువంటి అవసరం ఉన్నది, అవి పెగరాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి ఉద్దేశంతో నేను ఈ వీడియోలో అనేటువంటిది చేయడం అనేటువంటి జరుగుతుంది. ఇక ముఖ్యమైనటువంటిది విద్యారంగము. విద్యారంగం లోపల కేసీఆర్ 11వ పేజీ లోపల తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నికల మేనిఫెస్టో, ఎన్నికల ప్రణాళిక 2014లో చేసినటువంటి అంశాలను నేను చెప్తాను. 1వది ఏంటి అంటే, విద్యారంగంలో కేజీ నుండి పీజీ వరకు ఉచిత నిర్బంధ విద్యను అమలు చేస్తాం. ఇక 2వది, విశాలమైన ప్రాంగణంలో గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తామని 2వ పాయింట్ పెట్టాడు. 3వది, నూతన యూనివర్సిటీల నిర్మాణం. ఇక 4వది, పాఠ్య ప్రణాళికలో తెలంగాణ భౌగోళిక చారిత్రక సాంస్కృతికమైనటువంటి అంశాలను చేరుస్తామని చెప్పడం అనేటువంటిది జరిగింది. ఇది ఇంకా చాలా డీటెయిల్డ్గా ఉంది, నేను ఇప్పుడే డీటెయిల్డ్గా చెప్పేటువంటి ప్రయత్నం చేయను. ముందు ఆ విషయాలను గురించి మనం చూద్దాం. ఇక 2వది, 13వ పేజీలో ఇచ్చినటువంటి అంశం ఏమిటి అంటే, వైద్యము ఆరోగ్య రంగము. కాబట్టి విద్య అయిపోయింది, విద్యలో 4 అంశాలు చెప్పిండు. దాంట్లో కూడా ఇంకా డీటెయిల్గా ఉన్న వాటిని తర్వాత చూద్దాం. అయితే ఇంకా వైద్యం ఆరోగ్య రంగం లోపల ఆయన చెప్పినటువంటి అంశాలను 13వ పేజీ లోపల ఉన్నది. ఇందులో ఏమన్నాడంటే, ఒక 4 పాయింట్లే ఇందులో బుల్లెట్ పాయింట్స్ ఇచ్చిండు, మిగతా విషయాలు చాలా చిన్నవి అనేకం ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ ఆ 4 పాయింట్లు తెలుసుకునేటువంటి పని చేద్దాం. 24 జిల్లా కేంద్రాల్లో 24 సూపర్ స్పెషాలిటీ దవాఖానాలు అన్నాడు. 24 జిల్లాలు ఏర్పాటు చేస్తాము అందులో. కాబట్టి ప్రతి జిల్లాకు ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, అన్ని వసతులతో ఉన్నటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అంతా అక్కడే వైద్యం అనేటువంటిది జరుగుతుంది అనేటువంటి ఒక మాటను చెప్పడం జరిగింది. ఇక 4 డాక్టర్లతో మండల స్థాయిలో 30 పడకల దవాఖానాలు ఏర్పాటు చేస్తామని చెప్పిండు. చూడండి ఎట్లా కళలు ఒకటి పూయించిండో మీకు అర్థమవుతుంది. ఇక 3వది, ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఏరియా హాస్పిటల్. ప్రతి నియోజకవర్గం లోపల అది 100 పడకల
ఏరియా హాస్పిటల్ ఏర్పాటు చేస్తామని చెప్పిండు. కాబట్టి ఎన్ని అయినాయో మీకే తెలుసు, అవి ఎట్లా పనిచేస్తున్నాయో, అయినవి కూడా ఎట్లా పనిచేస్తున్నాయో, ఉన్నవి ఎంత సర్వనాశనమైనయో మీకు తెలుసు. ఇక నాలుగవ పాయింట్, పిఎంపీ ఆర్ఎంపీ డాక్టర్లకు శిక్షణను ఇచ్చి సర్టిఫికెట్లు జారీ చేస్తామనేటువంటి మాట చెప్పిండు. ఇది ముఖ్యంగా విద్య వైద్యానికి సంబంధించినటువంటి అంశం. ఇందులో బ్రహ్మాండమైనటువంటి ముందు మాట కూడా రాసిండు మూడవ పేజీ లోపల. అదంతా నేను ఇప్పుడు చదవడానికి వీలు కుదరదు. కాబట్టి ఇక ఏడవ పేజీలో ఇచ్చినటువంటి చాలా ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అంటే, మొదటిది పరిపాలనలో ప్రజా సంఘాల తోడ్పాటు తీసుకుంటానని చెప్పాడు. ప్రజా సంఘాలను తన ప్రమాణ స్వీకారం రోజే ప్రజా సంఘాల నాయకులను, ప్రజలను, ప్రజలకు సంబంధించినటువంటి నాయకులను ఎవ్వరిని కూడా దగ్గర రానియలేదు. ఉద్యమ సమయం లోపల ఏం జరిగిందో మీకు తెలుసు. కోదండరాముకు కూడా, కనీసము ప్రొఫెసర్ కోదండరాముకు కూడా అక్కడ ఒక రకమైనటువంటి ఇన్విటేషన్ అనేటువంటిది లేదనేటువంటి విషయము అందరికీ తెలుసు. కాబట్టి ఈ ఎందుకు జరిగిందో విషయం కూడా నేను ఆ విషయాన్ని మీకు ముందు ముందు చెప్పే ప్రయత్నం చేస్తాను. కోదండరాం గారికి ఎందుకు ఆ రకమైనటువంటి ఇన్విటేషన్ ఇవ్వలేదు, ఇస్తే రాబోయేటువంటి పరిస్థితులు ఎట్లా, అది ప్రజలకు మనం జవాబుదారిగా మిగిలిపోతాము అనేటువంటి ఉద్దేశంతో ఎందుకు ఇవ్వలేదు. తర్వాత కోదండరాం గారే చెప్పినటువంటి కొన్ని విషయాలను కూడా నేను ఇక్కడ ప్రస్తావించేటువంటి ప్రయత్నం అనేటువంటిది చేస్తాను. ఇక ఒకటవ అంశము, మేనిఫెస్టోలో తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నికల ప్రణాళిక 2014 ఏడవ పేజీ లోపల ఇచ్చినటువంటి మొట్టమొదటి పాయింట్ ఏంది అంటే, పరిపాలనలో ప్రజా సంఘాల తోడ్పాటు. దేశ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా పరిపాలనలో విభిన్నమైనటువంటి వినూత్నమైనటువంటి సంస్కరణలకు టీఆర్ఎస్ బాటలు వేస్తున్నది. సామాజిక మార్పు కోసం నిజాయితీగా నిబద్ధతతో నిరంతరంగా పనిచేస్తున్నటువంటి తెలంగాణ మేధావులు, సామాజిక ఉద్యమ కార్యకర్తలతో రాష్ట్ర జిల్లా స్థాయిలో కూడా ప్రజా కమిటీలు ఏర్పడతాయని చెప్పాడు. ఈ కమిటీలు ప్రభుత్వ పథకాల రూపకల్పనలో సూచనలు అందిస్తాయి, అమలుల తీరును పర్యవేక్షించి నివేదికలను ప్రభుత్వానికి అందిస్తాయి. రాష్ట్ర సెక్రటేరియట్ లో ఇందుకు ఒక ప్రత్యేకమైనటువంటి విభాగం కూడా ఏర్పాటు చేస్తాము అని చెప్పారు. ఈ ప్రజాస్వామిక ప్రయోగం వల్ల పౌర సమాజం యొక్క కనుసన్నల్లో పరిపాలన పారదర్శకంగా, జవాబుదారిగా మారుతుంది, పాలన ప్రజాస్వామికంగా కొనసాగుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రజా సంఘాన్ని ఒకటి ఏర్పాటు చేస్తాను. దానికి ఏం పేరు పెట్టారు తెలుసా? స్టేట్ అడ్వైజరీ కౌన్సిల్ అనేటువంటిది ఏర్పాటు చేస్తారనేటువంటి మాటను ఇచ్చింది. ప్రభుత్వానికి సలహాలు, సంప్రదింపుల కోసం రాష్ట్ర సలహా మండలి ఏర్పాటు అవుతుంది. ఇందులో పత్రికా సంపాదకులు, విషయ నిపుణులు, విద్యావేత్తలు, ఆయా రంగాల నిపుణులు సభ్యులుగా ఉంటారు అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పడం అనేటువంటిది జరిగింది. ఇది నేను మొత్తం పూర్తిగా చదివేశాను. ఇది ఏడవ పేజీలో ఉన్నటువంటి అంశము. ఇది చాలా ముఖ్యమైనటువంటి తొలి అంశం కాబట్టి మొత్తంగా చదివాను. ఇక రెండవ అంశము మనం చూద్దాం. రెండవ అంశం ఏంటిది? నీటి పారుదల రంగం. నీటి పారుదల ఏంది? తెలంగాణ అనేటువంటిది నీళ్లు నిధులు నియామకాల బేస్ గా ఎజెండాగా వచ్చింది కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్ ఏర్పడినటువంటి సమయం నుండి చాలా వివక్షతకు గురయ్యింది అనేటువంటి ఉద్దేశంతో తెలంగాణ ఉద్యమం అనేటువంటిది ఉవ్వెత్తున ఎగిసినటువంటి మాట నిజమైనటువంటిది. కాబట్టి ఇక్కడ నీటి రంగానికి ప్రాధాన్యత ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఇందులో ఏమన్నాడో ఒకసారి, నేను ఇందులో 3 పాయింట్లు మాత్రమే ఇచ్చాడు, కేవలం 3 పాయింట్లే ఇచ్చిండు. అందులో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 100,000 ఎకరాలకు సాగునీరు ఇస్తామని చెప్పిండు. అంటే 119 నియోజకవర్గాలకు అంటే మనకు ఎంత జరగాలి? 1,00,000 ప్రతి నియోజకవర్గానికి అంటే ఎంత జరగాలి? 1,19,00,000 ఎకరాలు అనేటువంటివి ఈ రోజున తెలంగాణలో సాగులోకి రావాలి. కాబట్టి అది ఇందులో పెట్టినటువంటి అంశం. ఇక రెండవది చెరువుల పునరుద్ధరణ, నదీ జలాలతో అనుసంధానం. చెరువులు నదులు అనేటువంటివి అనుసంధానం చేస్తా అని చెప్పిండు. ఇక మూడవది పోలవరం డిజైన్ మార్పు కోసం పోరాటం చేస్తాము అని చెప్పిండు. కాబట్టి ఇది రెండవ అంశంగా పెట్టండి. ఇక మూడవ అంశము ఏమిటి అంటే విద్యుత్ రంగం. చాలా ముఖ్యమైనది విద్యుత్ రంగం. కొత్తగా 10 థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేస్తారని మాట ఇచ్చాడు. ఈ మేనిఫెస్టో ఆధారంగా ఒక మాట ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఇక రెండవది ఏంది? మిగులు విద్యుత్ రాష్ట్రంగా తెలంగాణ అవుతుంది అని ఇందులో ఇచ్చాడు. ఇక మూడవది కొత్త విద్యుత్ కేంద్రాల స్థాపన ద్వారా 100,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలిగిస్తారని ఈ ఇందులో ఈ పేజీ 8వ పేజీ లోపల ఈ విషయాలన్నీ చెప్పడం అనేటువంటిది జరిగింది. ఇక ముఖ్యమైనది మనకు తెలంగాణ రాష్ట్రంలో కాకుండా భారతదేశంలోనే అత్యంత కీలకమైనటువంటి రంగం ఏమిటి అయ్యా అంటే అది వ్యవసాయ రంగం. వ్యవసాయ రంగం గురించి ఈయన ఇచ్చినటువంటి మాటలు చాలా కోటలు దాటాయనేటువంటి విషయాన్నే మనము చెప్పవచ్చు. అయితే ఇక్కడ 9వ పేజీ లోపల ఈ మాటల గురించి మాట్లాడుతూ రైతులందరికీ 100,000 రూపాయల రుణమాఫీ చేస్తారని ఈ ఎన్నికల మేనిఫెస్టో చెప్తున్నది. అంతేకాకుండా 8 గంటల నాణ్యమైనటువంటి ఉచిత విద్యుత్ను ఇస్తానని చెప్పాడు. పంపు సెట్లపై సర్చార్జీ రద్దు చేస్తానన్నాడు. విత్తనోత్పత్తి కేంద్రంగా తెలంగాణ సీడ్ బౌల్ ఆఫ్
ఇండియా అని చెప్పాడు. మొత్తం అన్ని రకాలైనటువంటి విత్తనాలు తెలంగాణ లోపలనే జరగాలి, తర్వాత ఇవన్నీ పుట్టాలి, ఇవన్నీ మొత్తం భారతదేశం అంతా కూడా మనం విస్తరించాలి, మన విత్తనాలు ఇతరులు నాటుకొని వాళ్ళు జీవితము వాళ్ళు సాగు చేసుకోవాలి అనేటువంటి ఉద్దేశాలతోటి గొప్ప గొప్ప మాటలు ఎన్నో చెప్పిండు. కాబట్టి విత్తనోత్పత్తి కేంద్రంగా తెలంగాణ అయ్యిందా లేదా అనేటువంటిది మీరే చెప్పాలి. ఇక ఇందులో 5వ పాయింట్, సాగు నుంచి మార్కెటింగ్ దాకా అన్ని దశల్లో రైతుకు ప్రభుత్వం అనేటువంటిది అండదండలుగా ఉంటుంది అని చెప్పిండు. అప్పుడు కనీసము ఆ జన్మభూమి తర్వాత రైతు బజార్లకు సంబంధించినటువంటి కొన్ని బస్సులు అనేటువంటివి కొన్ని నడిపేటువంటి వాళ్ళు ఇప్పుడు ఆ బస్సులు కూడా ఇప్పుడు లేవు, ఆ బస్సులను కూడా తీసేసిండ్రు. రైతుకు ఇంకా అధ్వాన్నమైనటువంటి పరిస్థితి లోపల ఉన్నాడు. 9వ పేజీ లోపల ఈ విషయాలు చెప్పిండు. తర్వాత ఇంకా మనము 14వ పేజీలో ఇప్పటికి వచ్చినట్టయితే ఇందులో బలహీన వర్గాలకు గృహ నిర్మాణం అనేటువంటిది డబుల్ బెడ్రూమ్ల పేరు మీద ఒక రూమ్ ఏమి సరిపోతుంది, అది పిట్టగుళ్ళలా ఉంటుంది, ఎవడొస్తే వాడొస్తే వీడొస్తే ఇబ్బంది అవుతుంది, మీకు బ్రహ్మాండమైనటువంటి ఒక డబుల్ బెడ్రూమ్ను కట్టిస్తా, జర్నలిస్టులకు అయితే మీకు త్రిబుల్ బెడ్రూమ్ కట్టిస్తా, అవేం సరిపోతాయి మీకు డబుల్ బెడ్రూమ్లు అని ఇట్లా ఒకరొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి మాటలు చెప్పుకుంటూ వచ్చిండు కదా. ఆ విషయాలు కూడా మనం చూద్దాం. ఇందులో అసలు ఏం చెప్పిండు అనేటువంటి విషయాన్ని చూద్దాం. బలహీన వర్గాలకు గృహ నిర్మాణం, బలహీన వర్గాలకు గౌరవప్రదమైనటువంటి నివాస గృహం. ఈ రోజున కేసీఆర్ నియోజకవర్గంలోనే మేము ఉండేది, కేసీఆర్ నియోజకవర్గంలోనే మా విలేజ్ మా ఇల్లు, కాబట్టి తూప్రాన్ మా విలేజ్. తూప్రాన్లో ఈ రోజున డబుల్ బెడ్రూమ్ కడుతున్నారు, ఒకసారి అక్కడికి వెళ్ళొద్దాము. అసలు ఆ దాని బేస్ తీయడమే ఒక చెరువు లాంటి ప్రాంతం లోపల తీసారు. కాబట్టి 500 ఇల్లు కట్టిస్తామని అక్కడ దాదాపు 40 ఎకరాల జాగను ప్రజల యొక్క జాగను లాగేసుకున్నారు. ఈ రోజున ఎవరికి ఇస్తారో తెలియనటువంటి పరిస్థితి, కట్టినటువంటి గోడలు మొత్తం వానకు నానిపోతున్నాయి, అసలు మొత్తం స్లాబ్లన్నీ చాలా నాసిరకంగా, ఒక్క రోజు అంటే ఒక్క రోజు కూడా దానికి క్యూరింగ్ అనేటువంటిది జరగలేదు స్లాబ్లకు కూడా. కాబట్టి ఇది పరిస్థితి. నేను విషయాలోపాటికి మాత్రమే మీకు అక్కడ నాకు అనుభవం ఉన్నటువంటిది, నేను చూసినటువంటి విషయాలు మాత్రమే మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఇందులో ఎలాంటి అబద్ధాలు చెప్పాల్సినటువంటి అవసరం నాకు లేదు. ఇక 3 లక్షల రూపాయలతో 2 బెడ్రూములు హాలు వంటగది టాయిలెట్ వసతులతో ఇళ్ల నిర్మాణం చేస్తామని చెప్పిండు. కాబట్టి ఒకసారి ఆ టాయిలెట్లు ఆ ఇంటి వసతులు మీరు చూస్తే మళ్ళీ ఆ ఇళ్లకు ఎవడు పోడు. కాబట్టి ఒక్కరోజు కేసీఆర్ గారు ఒక గంట సేపు అందులో నివసిస్తే మనకు చాలా గొప్పగా ఉంటుంది. ఒక్కొక్క దగ్గర ఎంత దారుణంగా కట్టిండ్రు అనేటువంటిది మనం ఫీల్డ్ లెవెల్లో తిరిగి చూస్తేనే అర్థమవుతుంది. కనుక మిత్రులారా, ఇది గృహ నిర్మాణం సంబంధించింది. 14వ పేజీలో పట్టిన ఇంకొక అంశం ఉంది, అది ప్రజా సంక్షేమం. వృద్ధులు వితంతువులకు 1000 రూపాయల పెన్షన్, తర్వాత వికలాంగులకు 1500 పెన్షన్. ఇవన్నీ పాత లెక్కలు, మళ్ళీ నెక్స్ట్ మేనిఫెస్టో లోపల 2018-19 మేనిఫెస్టో లోపల మళ్ళీ వేరే లెక్కలు చెప్పిండు. అవన్నీ కూడా కొంతవరకు ఇవి జరుగుతున్నట్టుగా మనకు తెలుస్తున్నది. ఇంకా పోతే 2014లోనే అమరుల కుటుంబాల సంక్షేమం గురించి చాలా గొప్పగా ఇందులో ఉన్నది. మీరు ఒక్కసారి అది వినే ప్రయత్నం చేయండి. అమరుల కుటుంబానికి ఒక కుటుంబానికి 10 లక్షల రూపాయలు సహాయం చేస్తా నువ్వే చెప్పినావు కదా. ఇందులో అమరుల కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం అన్నావు కదా. అంతర్జాతీయ స్థాయిలో అమరుల స్మృతి చిహ్నము నిర్మాణం చేస్తా అని నువ్వు చెప్పినావు కదా 3వ అంశంగా 14వ పేజీలోపట. ఇక 4వ అంశంగా వ్యవసాయం మీద ఆధారపడినటువంటి కుటుంబాలకు సాగుయోగ్యమైనటువంటి భూమిని అందిస్తా అని నువ్వే చెప్పినావు కదా. ఇది అమరుల కుటుంబాలకు జరిగినటువంటి ఇచ్చినటువంటి మాటలు, అమరు ఎంతైందో మీకు తెలుసు. ఇక 15వ పేజీలోపట షెడ్యూల్ కులాల సంక్షేమం గురించి మాట్లాడిండు. నేను 2వ మేనిఫెస్టోని కూడా నెక్స్ట్ దాంట్లో పాటు చేసేటువంటి ప్రయత్నం చేస్తాను, వాటిని కూడా మనం తెలుసుకుందాం. ఇవి స్థూలంగా మనం తెలుసుకుంటే సరిపోతుంది. వచ్చే 5 ఏళ్లలో 50,000 కోట్లతో ఎస్సీల అభివృద్ధి సంక్షేమము చేస్తామని చెప్పాడు. ఇక 2వది వ్యవసాయ ఆధారిత ఎస్సీ కుటుంబాలకు 3 ఎకరాల భూమి పంచుతామని చెప్పిండు. అసలు ఈ భూమి పంచడం అయితే అసలు ఒక చాలా ఎంత దుర్మార్గం అంటే వీళ్ళది ఇస్తామన్నటువంటి మాటను చాలా చాలా క్వైట్గా అందులో నుంచి కప్పించుకున్నారు. మేము ఎక్కడ ఉన్నాం, మేము ఎప్పుడు ఇస్తాం, అంత జాగేడుంది, అంత భూమి ఏడుంది, ఎవడిస్తా అని చెప్పిండు అని విర్ర విక్కుట మాట్లాడారు అసెంబ్లీ సాక్షి. మండల స్థాయిలో అంబేద్కర్ వికాస కేంద్రాల ఏర్పాటు చేస్తారని చెప్పిండు. కాబట్టి ఇది చాలా ఇందులో చాలా విషయాలు ఉన్నాయి, తర్వాత వాటి గురించి కూడా తెలుసుకుందాం. ఇక 2016వ పేజీ లోపల షెడ్యూల్ తెగల సంక్షేమం గురించి మాట్లాడుతూ ఏమన్నారంటే చూడండి, ఇందులో 2 పాయింట్లే ఉన్నాయి. 1వది ఏంటి అంటే ఎస్సీలకు 12% రిజర్వేషన్లు ఇస్తామని. ఇక 2వది గ్రామ పంచాయతీలుగా తండాలు గూడాలు. ఎందుకు గ్రామ పంచాయతీలుగా వీటిని చేస్తే ఈ పల్లెలు ఇవన్నీ కూడా గ్రామ పంచాయతీలుగా చేస్తే అక్కడ రియల్ ఎస్టేట్ అనేటువంటిది పెరుగుతుంది. తర్వాత గ్రామాలను మండల హెడ్ క్వార్టర్లుగా చేసిండు, హెడ్ క్వార్టర్లను ఇలా రెవెన్యూగా మార్చిండు. రెవెన్యూ అంటే డివిజనల్
రెవెన్యూ డివిజన్లు గా మార్చిండు. రెవెన్యూ డివిజన్లు గా ఉన్నటువంటి వాడిని జిల్లాలుగా చేసిండు. కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోకుండా జిల్లాలుగా ప్రకటించేసిండు, 33 జిల్లాలుగా ప్రకటించాడు. కాబట్టి వీటి వల్ల ఏమైంది, రియల్ ఎస్టేట్ దందా అనేటువంటిది బాగా పెరిగింది, భూములకు ధరలు వచ్చినాయి, తర్వాత రిజిస్ట్రేషన్లు బాగా ఎక్కువైనాయి, దానివల్ల డబ్బు అనేటువంటిది ఆదాయం అనేటువంటిది జనరేట్ అయింది. కాబట్టి ఇదంతా కూడా స్ట్రాటజిక్ గా చేసిర్రు. ఈ రోజున ప్రతి దగ్గర 50 లక్షల రూపాయలు, 1 కోటి రూపాయలు మేము ధరలు వచ్చినాయా లేవా తెలంగాణలో ఎకరానికి అని గొప్పలు గొప్పలుగా చెప్పుకున్నాడు. ఫిబ్రవరి 22న ఒక సమావేశం ఏర్పాటు చేసిర్రు. అందులో చాలా గొప్పగా చెప్పారు. నేను అదే అడుగుతున్నా, ఎట్టి పరిస్థితుల్లో మీరు తీసుకుంటున్నటువంటి ప్రతి ఎకరానికి ప్రజల దగ్గర అనేక సంక్షేమమైనటువంటి పథకాల కోసము, లేకపోతే వేరే నిర్మాణాల కోసం, రోడ్ల కోసము, ఇవన్నిటి కోసం మీరు తీసుకుంటే అక్కడ కూడా మీరు 1 కోటి రూపాయలు ఎకరానికి పరిహారం ఇవ్వమని మనం డిమాండ్ చేస్తున్నాం. మిత్రులారా, ఇది చాలా కీలకమైనటువంటి అంశము. మీరు ఒకవేళ మీరు నిజంగా తెచ్చినటువంటి మాట నిజమే అయితే, ఎకరాకు 50 నుంచి 1 కోటి రూపాయలు, 2 కోట్లు 3 కోట్లు మీరు తెచ్చినట్లయితే, ఆ మార్కెట్ వాల్యూని బట్టి మీరు ఇక్కడ రైతులకు పరిహారం అనేటువంటిది ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఇది చాలా న్యాయబద్ధమైనటువంటి డిమాండే కదా. కాబట్టి ఇది ఇక్కడ వీళ్ళు ఎందుకు గూడాలను, తర్వాత ఈ తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చారు, గ్రామ పంచాయతీలను మేజర్ గ్రామ పంచాయతీలు ఎట్లా మార్చారు, వాటిని మున్సిపాలిటీలు ఎట్లా మార్చారు, ఇవన్నీ కూడా ఇందులో ఉన్నటువంటి మతలాపు అదే. ఇక 17వ పేజీ లోపల ఉన్నటువంటిది ఏంటి అంటే, వెనుకబడినటువంటి కులాల సంక్షేమం గురించి వీళ్ళు ఇక్కడ మాట్లాడడం అనేటువంటి జరిగింది. చట్టసభల్లో బీసీలకు 33% రిజర్వేషన్ కోసం కృషి చేస్తాం. అలాగే 2వ పాయింట్, 25,000 కోట్లతో బీసీల సమగ్రమైనటువంటి అభివృద్ధి చేస్తామని చెప్పిండు. బీసీల సమగ్ర అభివృద్ధికి ఎంత, 25,000 కోట్లు బడ్జెట్ లో. ఇక బీసీ కార్పొరేషన్ కు ప్రతి ఏటా 1,000 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పారు. హైదరాబాద్ లో కళ్ళు డిపోలపై నిషేధం ఎత్తివేసిండ్రు. ఇది ఎత్తివేత, ఇది చేసినట్టున్నాడు కాబట్టి తాగిపిస్తున్నాయి కదా. కాబట్టి తెలంగాణలో ప్రత్యేకమైనటువంటి టెక్స్టైల్ జోన్ గా ఏర్పాటు చేస్తానని ఒక మాట ఇచ్చాడు. అంతేకాకుండా కుల వృత్తులపై ఆధారపడ్డ వృద్ధులకు గౌరవంగా ఆర్థికమైనటువంటి సహాయం చేస్తానని చెప్పాడు. కుల వృత్తులపై, ఇది మళ్ళీ ఓల్డ్ ఏజ్ పెన్షన్ కాదు, ఇది కుల వృత్తులపై ఆధారపడేటువంటి వృద్ధులకు ప్రత్యేకంగా గౌరవ ఆర్థిక సహాయము చేస్తామనేటువంటి చెప్పిండు. ఇది 12వ పేజీ లోపల ఇచ్చినటువంటి అంశము. ఇక మన టీఆర్ఎస్ లేకపోతే తెలంగాణ రాష్ట్రం ఎన్నికల మేనిఫెస్టోలో 14 ఎక్స్ సర్వీస్ మ్యాన్లకు చాలా సంక్షేమానికి చాలా గొప్ప అయినటువంటి ఒక మా ఒకటే లైన్ లోపల ఆ మాటను పెట్టింది. ఆ మాట ఏమిటి అంటే, కేవలం ఒకటే లైన్ ఉంది ఇక్కడ, ఏంది అంటే రెండు రెండు వాక్యాలలో ఒక లైన్, ఒక లైన్కు పావు లైన్ మాత్రమే ఇక్కడ ఎక్స్ సర్వీస్ మెన్లకు ఉన్నది. ఎక్స్ సర్వీస్ మెన్ సంక్షేమానికి అవసరమైన చర్యలు టీఆర్ఎస్ చేపడుతుంది, ఎక్కడ అంత క్లారిటీగా చెప్పలేదు. రెండోది, ప్రస్తుతం ఉన్నటువంటి సౌకర్యాలను కొనసాగిస్తూనే మరిన్ని సౌకర్యాలు కల్పిస్తాం, అంతే తప్పితే ఇందులో ప్రత్యేకమైనటువంటి ఒక్క మాట కూడా ఇందులోనే పెట్టలేదు. ఇక అదే 18వ పేజీ లోపల మహిళా శిశు సంక్షేమం గురించి, మహిళలు చాలా చాలా పెద్ద పాత్ర ఇస్తాము, తర్వాత చాలా గొప్పది అని చెప్పినటువంటి ఇందులో ఏముందో మీరు చూస్తే గమ్మత్తు ఉంటుంది. చట్టసభల్లో మహిళలకు 33.3% రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. అంతేకాకుండా మహిళా బ్యాంకుల ఏర్పాటు చేస్తున్నారు. నాకైతే ఒక్క బ్యాంక్ కూడా కనిపించలేదు, ఒక్క బ్యాంక్ అంటే కనిపించలేదు, మహిళల బ్యాంకులు, ప్రత్యేకమైనటువంటి బ్యాంకులు. ఇంకా జిల్లా కేంద్రాలలో మహిళా పారిశ్రామిక వాడలు ఏర్పాటు చేస్తాం, స్పెషల్గా ఇండస్ట్రియల్ జోన్స్ లాగా మహిళల కోసమే ఏర్పాటు చేస్తాము, అది జిల్లా కేంద్రంలో కూడా ఏర్పాటు చేస్తాం. ఏమి ఐడియాలు ఉన్నాయి స్వామి, ఐడియాలు ఖతర్నాక్ ఉన్నాయి కానీ ఒక్కటి కూడా అమలు చేయకపోతే. మహిళల కోసమే మహిళా పోలీస్ స్టేషన్ల ఏర్పాటు, మహిళా పోలీస్ స్టేషన్లు ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లోనే మహిళా కానిస్టేబుల్ దిక్కులేరు. ఇంకా మహిళా సంక్షేమ బోర్డు అనేటువంటిది ఏర్పాటు చేస్తా అని ఇంకోటి. ఇగో ఇది మన కథ, ఇది మహిళల పట్ల, తర్వాత శిశు సంక్షేమం పట్ల కేసీఆర్ కున్నటువంటి చిత్తశుద్ధి, అది ఆచరణలో ఎంతవరకు అయిందో ఇందులో అయితే ఒక్క పని కూడా కాలేదని నాకు అనిపిస్తున్నది. ఇక 19వ పేజీ లోపల మైనార్టీల సంక్షేమం అనేటువంటిది ఇక్కడ వివరించారు. అందులో తెలంగాణలో మైనార్టీలకు 12% రిజర్వేషన్లు కల్పించబోతున్నట్టుగా చెప్పారు. ఇక వక్ఫ్ బోర్డులకు జ్యుడిషియల్ అధికారాలు ఇస్తాం, వక్ఫ్ బోర్డు జాగాలన్నీ మొత్తం పోయినాయి, మొత్తం జాగాలన్నీ సర్వనాశనం చేశారు. మనల్ని మతూపురంలో అయితే బోర్డు అన్న జాగాలు ఈ రోజున మొత్తం పోయినాయి, ఆడ రెండు వర్గాలే తన్నుకుంటున్నారు. ఇక 2వ అధికార భాషగా ఉర్దూని చేస్తాడు. ఈ 3 అంశాలు మైనారిటీల సంక్షేమం గురించి పెట్టారు. ఇక అదే పేజీలో 19వ పేజీలోనే ఏముంది, వికలాంగుల సంక్షేమం గురించి మాట్లాడు. వికలాంగుల సంక్షేమం గురించి నెలకు 1500 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు, తర్వాత అది ఇప్పుడు 3000కేమో చేసినట్టున్నారు. కాబట్టి ఇది చాలా వరకు కొంత అమల్లో పడి వచ్చింది, అమలు జరుగుతున్నది. పెన్షన్లు ఆ ముసలి వాళ్లకు, తర్వాత వికలాంగులకు పెన్షన్లు ఇవ్వవలసిందే, తర్వాత వితంతు మహిళలకు ఆ సోషల్ సెక్యూరిటీ కింద ఇవ్వవలసిందే. దీన్ని ఎవ్వరూ వద్దనరు, ఇంకా ఎక్కువ ఇవ్వాలంటున్నాం మనం, ఇంకా ఎక్కువ ఇవ్వచ్చు. ఎవరికి, ముసలి వాళ్లకు, తర్వాత వితంతు మహిళలకు, తర్వాత వికలాంగులకు.
అయితే వీరి యొక్క సేవలను కూడా ఆ గ్రామాల లోపట ఆ వాడ లోపట ఉపయోగించుకునేటువంటి వీలు ఉంటే చాలా బాగుండేది. కాబట్టి కనీసము ఇది ఒకటి కొంత మేరకు జరుగుతుంది. అసలు ఎక్కువ ఓట్లు పోలరైజేషన్ అంతా కూడా ఇక్కడ నుంచే జరిగిందని కూడా మనకు అర్థమవుతూ ఉన్నది. కానీ ఇప్పుడు వీటిని ఇచ్చేటువంటి పరిస్థితి అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేదనేటువంటి విషయం మనం గుర్తించాలి. ఇక వికలాంగులకు 3% రిజర్వేషన్లు ఇస్తామని చెప్తున్నాడు, ఇచ్చా ఇస్తామని ప్రకటించారు. ఉచితంగా ఉపకరణాల పంపిణీ, సైకిల్ తప్ప మరి ఏమి కూడా ఎక్కడ ఎవడు ఇవ్వలేదు అనేది మనకు తెలిసినటువంటి విషయమే. ఇక 20వ పేజీ లోపల ఉద్యోగుల సంక్షేమానికి చాలా పెద్ద పీట వేస్తున్నట్టుగా ఇందులో 6 పాయింట్లు చెప్పడం అనేటువంటి జరిగింది. ఈ 6 లోపల మీకు ఎంత జరిగిందో మీరు ఆలోచన చేసుకోండి. ఉద్యోగులకు ఏమేమి జరిగింది, ఫ్రెండ్లీ పోలీసింగ్, ఫ్రెండ్లీ ఎంప్లాయీ స్కీమ్ అని ఇవన్నీ రకరకాలుగా పెట్టిండు, ఏది కూడా ఈ రోజులో జరుగుతలేదు. అన్ని వ్యవస్థ లోపల నిర్లక్ష్యము, రెడ్ టేపిజము, అలసత్వము, కరప్షను అంతా పెరిగిపోయింది. కాబట్టి మంచిగా కడుపు నిండా తింటే ఉద్యోగులు ఎక్కడ అవినీతి చేయాలనేటువంటి కేసీఆర్ సూత్రీకరణ, కానీ అది దిమ్మదిరిగిపోయేటువంటి అవినీతి తెలంగాణలో పాటు రాజ్యం వెళ్తున్నది. ఈ రోజున చూద్దాం ఉద్యోగుల సంక్షేమం ఎట్లా ఉందో అందులో చూద్దాం. ప్రభుత్వ ఉద్యోగులందరికీ తెలంగాణ స్పెషల్ ఇంక్రిమెంట్ వచ్చిందో లేదో మనకు తెలియదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో స్కేల్తో సమానంగా వేతనాలు పెన్షన్లు ఇవ్వబడతాయి. కేంద్రానికితో సమానంగా యూనివర్సిటీ వాళ్ళతో సమానంగా టీచర్లకు లెక్చర్లకు ఇస్తామని చెప్పిండు. తర్వాత కేంద్ర ప్రభుత్వ స్థాయిలో కూడా అన్ని రకాలైనటువంటి ఉద్యోగులకు సమానమైన స్కేల్ వస్తున్నాయా మీకు తెలియాలి. ఇక తెలంగాణలో ఉద్యోగులతో స్నేహశీల ప్రభుత్వం ఇక 3 ఏళ్ళ వరకు బదిలీ లేని విధానం. అంతేకాకుండా ఆంధ్ర ప్రభుత్వానికి ఆంధ్ర ఉద్యోగుల బదలాయింపు, అక్కడ ఇక్కడికి ఇక్కడ అక్కడికి చేపిస్తామని మాటిచ్చారు. కానీ ఇప్పటికి కూడా చాలా మంది 300 మంది ఇంకా ఎక్కడి వాళ్ళు అక్కడనే ఉంటున్నారు, ఇక్కడికి వచ్చేటువంటి పరిస్థితులు లేవు, దాని మీద స్పెషల్ ఇంట్రెస్ట్ ఏమి తీసుకోలేదని అర్థమవుతున్నది. ఇక కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ అనేదైతే కాంట్రాక్టు ఉద్యోగులను విపరీతంగా వాడుకున్నారని చెప్పొచ్చు. ఈ యొక్క మాటతోటి కొన్ని 1000 లక్షల ఓట్లు అనేటువంటివి పడ్డాయి. వేలాది మంది, లక్షలాది మంది కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేస్తాని దాదాపుగా కుటుంబానికి 5 ఓట్ల చొప్పున, ఇంకా బంధువులు వేస్తే కూడా ఆ ఓట్లు రావచ్చు. కాబట్టి దాదాపుగా కొన్ని 1 లక్షల ఓట్లను ఈ ఒక్కటే అంశం వల్ల, దీని ఒక దాన్ని ఏమంటాం మనము, ఒక పండును వాడు కోట శ్రీనివాసరావు కోడిని గట్టి చేసినట్టుగా కాంట్రాక్టు ఉద్యోగులను ఒక మంచి ఒక అద్భుతంగా వాడుకున్నాడు కేసీఆర్ అయితే. కాబట్టి ఇది ఉద్యోగుల సంక్షేమం గురించి. ఇక కార్మిక సంక్షేమం గురించి మాట్లాడాల్సి వస్తే ఇందులో 4 అంశాలు ఉన్నాయి. ఆ 3 అంశాలు ఉన్నాయి, 20వ పేజీ లోపల ఈ అంశము ఉన్నది. ఆర్టీసీ కార్మికుల జీతభత్యాలు పెంచుతానడు. మొట్టమొదటి తెలంగాణ లోపల గలమెత్తినటువంటి ఉద్యోగులు ఎవరైనా ఉన్నారు అంటే ఆ క్రెడిట్ అనేటువంటిది ఈ 8 సంవత్సరాల లోపల మొట్టమొదటిసారిగా గలమెత్తినటువంటి వాళ్ళు ఆర్టీసీ ఎంప్లాయీలు మాత్రమే. వారు చేయడం వల్లనే కనీసం ఈ మాత్రము ఒక చైతన్యమైనటువంటిది సమాజంలో ఉంది. కాబట్టి వారినే మొత్తము ఈ ఆర్టీసీనే లేకుండా చేద్దామనేటువంటి ఒక చాలా దుష్టమైనటువంటి పనికి కేసీఆర్ అనేటువంటి వాడు స్టార్ట్ చేసిండు. అది చాలా ఇబ్బందికరంగా కూడా మారింది. అయితే ఈ ఇదే విషయం లోపల హైకోర్టు, ఇంకా అనేక విషయాల లోపల హైకోర్టు అనేటువంటిది చాలా దారుణంగా ఎన్నోసార్లు ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది అనేటువంటి విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. కాబట్టి నేను ప్రత్యేకంగా ఆర్టీసీ కార్మికులను అభినందించే విషయం ఏమైనా ఉంది అంటే, వాళ్ళు ఎప్పుడు ఎవరు సమాజంలో కేసీఆర్కు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే సమయం లోపల వాళ్ళు గొంతు విప్పి 60 రోజులేమో సమ్మె చేశారు. వాళ్ళు 50 నుంచి 60 రోజులు సమ్మె చేశారు. మొత్తము ఒక తెలంగాణలో చైతన్యానికి వాళ్ళే కారణమయ్యిందని చెప్పవచ్చు. కాబట్టి ఆర్టీసీ కార్మికుల జీతభత్యాలు పెంచుతానని చెప్పిండు. అంతేకాకుండా అసంఘటిత రంగ కార్మికుల సమస్యలకు పరిష్కారం చేస్తానన్నాడు. అసంఘటిత రంగాలు, ఈ యూనియన్లు అవి ఇవి లేనటువంటి వాళ్ళందరికీ సమస్యల పరిష్కారం అనేటువంటిది ఇంతవరకు జరగలేదు. ఇతర రాష్ట్రాల్లోని తెలంగాణ కార్మికుల సమస్యల కోసం, వాటి పరిష్కారం కోసం ప్రత్యేకమైనటువంటి సెల్ ఏర్పాటు చేస్తా అని చెప్పిండు. ఇక్కడున్న సమస్యలకే దిక్కు లేదురా నాయన అంటే, ఈ మేనిఫెస్టో ఎంత అందమైన ఒక యుటోపియన్ లాగా కనిపిస్తుంది కదా, ఒక యుటోపియన్ లాగా కనిపిస్తుంది నాకైతే. ఎంత దారుణం అంటే, ఇది ఈ రాష్ట్రంలో ఉన్న సమస్యలే తీర్చలేనివాడు, నేను పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళ సమస్యల కోసం, వాళ్ళ పరిష్కారాల కోసము ఇక్కడ ఒక ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తా. ఆ సెల్ ఎక్కడుందో కనబడతలేదు. సెల్ ఫోన్లు అయితే కనబడుతున్నాయి కానీ సెల్ ఎక్కడుందో కనబడతలేదు. ఇక జర్నలిస్టు మిత్రులకైతే నేను ఏం చెప్పాలనో అర్థమవుతలేదు. జర్నలిస్టు మిత్రులను ఎన్నిసార్లు కేసీఆర్ కోపడ్డాడు, తిట్టిండో, హేళన చేసిండో, రాహుల్ అని అదని ఇదని పిచ్చి పిచ్చి మాటలు, ఎన్ని తిట్టొద్దు అనే రకాలమైన మాటలు ఇచ్చాడు. కానీ జర్నలిస్టు సోదరులకు ఎందుకు చీము నెత్తులు లేకుండా పోయిందో నాకు అర్థమవుతలేదు. మీరు ఒక్కొక్కసారి కేసీఆర్ లాంటివైనా ఎవరైనా రాజకీయ నాయకుడు ఒక మాట అంటే, మీరు జస్ట్ సింపుల్గా వాళ్ళ ప్రెస్ మీట్ని బంద్ చేసేయండి. ఒక్కటే పరిష్కారం, మీరు వెళ్ళకండి, మీ యాజమాన్యాలు చెప్తే పోకండి,
యాజమాన్యాలని బొమ్మని చెప్పాడు. జర్నలిస్టులకు జర్నలిజం అనేటువంటిది వృత్తిపరమైనటువంటిది. నేను 2003 సంవత్సరంలో వార్తాలో సబ్ఎడిటర్గా పనిచేసిన, నేను సెలెక్ట్ అయినా పనిచేసిన, అనేకమైనటువంటి ఫ్రీలాన్స్ జర్నలిస్ట్గా నేను పనిచేస్తున్నా. మీరు మీకు ఎందుకు వాళ్ళ వెనక తిరగాల్సినటువంటి అవసరము ఏముంది? నేను వందలాది వేలాది మంది విలేకరులతో మాట్లాడినా, ఉద్యమ సమయంలో కూడా వందలాది మాట్లాడినా, జిల్లా తిరిగిన, రాష్ట్రమంతా తిరిగిన, అక్కడ వాళ్ళకి అన్ని విషయాలు వాళ్ళ ఎంత ఇబ్బందులు ఉంటాయో నాకు తెలుసు. కాబట్టి మీరు ఎందుకు ఆ రకంగా వాడు ఇస్తా అన్నటువంటి ఒక కార్డు కోసము, తర్వాత ఏదో ఇస్తామని ఒక జాగ కోసము, ఒక ఇల్లు కోసము మనము వాటికి బందీ అయిపోవడమేనా? కాబట్టి ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మనం చూడాలండి. కాబట్టి మనకు ఆత్మగౌరవం ఉండొద్దా? ఉండాలి. మనం ఖచ్చితంగా మీరు ఒక్కసారి ప్రభుత్వం చేసేటువంటి ప్రకటనలకు, ప్రభుత్వం చేసేటువంటి కొన్ని రకాలైనటువంటి ప్రెస్ మీట్లకు మీరు బైకాట్ చేయండి. చచ్చినట్టుగా మీ మాటలు అన్నీ కూడా, మీరు కోరుకునేటువంటి కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి. కనీసం మనకు ఆత్మగౌరవం అని మిగులుతుంది కదా. ఇది నేను చెప్పబోతున్నటువంటిది. అంతేగాని మిమ్మల్ని కించపరచాలనేటువంటి ఉద్దేశం నాకు ఎంత మాత్రము లేదనేటువంటి విషయాన్ని మిత్రుడు గౌరవించాలి. నేను ఆ ఫీల్డ్ నుంచే వచ్చినటువంటివన్నీ ఇప్పటికీ నేను రాస్తూ ఉన్నాను, ఇప్పటికీ రకరకాలైనటువంటి మీడియాలో కూడా రాస్తూ ఉన్నాను, వీడియోలు చేస్తున్నాను. కాబట్టి మనకు ఆత్మగౌరవం కాపాడుకోవడం అనేటువంటి చాలా ముఖ్యమని నేను చెప్తున్నాను. ఇక జర్నలిస్టులకు ఇంటి స్థలాలు 1వ అంశము, ఇండ్లు ఇస్తాము, ఇంటి స్థలాలు ఇస్తా, ఇండ్లు ఇస్తాను. తర్వాత జర్నలిస్టులందరికీ అక్రిడియేషన్, తర్వాత హెల్త్ కార్డులు, ఇవే కదా ముఖ్యమైనవి. ఇక హైదరాబాద్లో అన్ని హంగులతో జర్నలిస్ట్ భవన్ అయిందా, ఏర్పాటు అయిందా మీకు తెలుసు. ఇక ఇంకొకటి, ఇండ్ల లోపడైంది, 3 బెడ్రూమ్ ఇస్తా అని చెప్పాడు కేసీఆర్. తర్వాత దానికి యాడ్ చేసిండు, ఇందులో ఆ విషయం లేదు. ఇక 21వ పేజీ లోపల న్యాయవాదుల సంక్షేమం గురించి మాట్లాడాడు కాక. ఇందులో ఏమన్నాడంటే, 1వది, తక్షణం తెలంగాణకు హైకోర్టు ఏర్పడేలా చర్యలు తీసుకుంటా. తెలంగాణకు ప్రత్యేకంగా ఒకటి హైకోర్టు ఏర్పడేటట్టుగా, అంతేకాకుండా 100 కోట్లతో న్యాయవాదులకు సంక్షేమ నిధి అనేటువంటిది ఏర్పాటు చేస్తా అని చెప్పిండు. ఇక సింగరేణి కార్మికుల గురించి కూడా కాక చాలా విషయాలు మాట్లాడిండు. అది 22వ పేజీ లోపల రికార్డ్ అయింది. ఇందులో ఏముందో చూద్దాం. కార్మికులకు తెలంగాణ స్టేట్ ఇంక్రిమెంట్, డిపెండెంట్ ఉద్యోగాల విధానం అమలు, సింగరేణి ప్రాంతాల్లో మెరుగైనటువంటి వైద్యశాలలు, అలాగే తెలంగాణలో మైనింగ్ యూనివర్సిటీ, కొత్తగా భూగర్భ గనుల తవ్వకం అనేటువంటిది చేస్తామని ఇందులో ఈ 5 అంశాలు సింగరేణి వాళ్ళ గురించి పెట్టిండు. ఇక అదే పేజీలో తెలంగాణ ప్రవాసుల సంక్షేమం కోసం 3 అంశాలు ఇచ్చారు. 1, ప్రత్యేక ప్రవాస భారతీయుల విభాగం అనేటువంటిది ఏర్పాటు. 2వది, ఎన్ఆర్ఐల పెట్టుబడులకు ప్రోత్సాహము. తర్వాత గల్ఫ్ కార్మికుల భద్రత రక్షణ కోసము కృషి. గల్ఫ్ కార్మికుల భద్రత రక్షణ కోసం అనేటువంటిది కృషి చేస్తానని చెప్పిండు. శవాలు వస్తాయి మీకు. గల్ఫ్ లోపల చనిపోయినటువంటి వాళ్ళు చనిపోతే ఇక్కడికి శవాలను కూడా తీసుకురానేటువంటి ఒక దురవస్థలో ఈ రాష్ట్రం అనేటువంటిది ఉన్నది అనేటువంటి విషయాన్ని మీకు నేను తెలియజేస్తున్నాను. ఇక పారిశ్రామిక అభివృద్ధి 23వ పేజీ లోపల రాసిండు. ఇందులో ఏమంటున్నారు తెలుసా, పరిశ్రమలకు 24 గంటల నిరంతరాయ విద్యుత్ సరఫరా. ఇక 2వది, సింగిల్ విండో ద్వారా పరిశ్రమలకు అనుమతులు. ఇది ఈ పాస్ అనే ఒకటి స్టార్ట్ చేసింది కదా, అట్లాంటిది సింగిల్ విండో ద్వారా చేస్తామని చేసింది. కానీ దాని ద్వారా వచ్చినటువంటి కొత్త పెట్టుబడులు, కొత్త పరిశ్రమలు ఎంత అంటే మీకు తెలుసా, 0.00001 అంత తక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇది రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఒక మా ఫ్రెండు అక్కడ ఒక మీటింగ్కి వెళ్తే ఆ మీటింగ్ లోపల చెప్పినటువంటి అభివృద్ధి పథకం. ఇక మూతబడ్డటువంటి పరిశ్రమల పునరుద్ధరణ, ఇక ప్రత్యామ్నాయ పరిశ్రమల ఏర్పాటు, ఇందులో ఒక్కటి కూడా జరగలేదు. ఇక కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, నాకే తెలియదు వచ్చిందా రాలేదా, కాజీపేటలకే తెలుసు. ఇక 24వ అంశము, పర్యాటక రంగం, టూరిజం, టూరిస్టులు, పొలిటికల్ టూరిస్టులు అంటారు కదా, వీళ్ళు టూరిస్టులకు ఏం చేశారో, టూరిస్టు రంగానికి ఏం చేశారో కూడా మనం చూద్దాం. ఇందులో ఏమంటుండంటే, ప్రాచీన కట్టడాల పరిరక్షణ, అంతేకాకుండా పర్యాటక ప్రాంతాలకు అంతర్జాతీయ గుర్తింపు గురించి కృషి చేస్తారు. ఏం గుర్తింపు, ఏమి కృషి, 1,000 కోట్ల రూపాయలతో పర్యాటక రంగ మౌలిక వసతులకు కల్పన. తర్వాత ప్రతి జిల్లాలో పర్యాటక అభివృద్ధి సమన్వయ మండలి ఏర్పాటు. సమన్వయం ఎక్కడ, మండలి ఎక్కడ, ఇది బ్రాడ్గా. ఇక 25వ పేజీ లోపల గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ వ్యవస్థ, స్థానిక సంస్థలకు అధికారాల బదలాయింపు. కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్గా నిధులను గ్రామాలకు ఇస్తా అంటే వద్దనేటువంటి వ్యక్తులు ఇందులో పెట్టినటువంటి విషయం గమనించండి. 25వ పేజీలో ఉంది, స్థానిక ప్రభుత్వాల లోపల, స్థానిక సంస్థలు కావేవి, స్థానిక ప్రభుత్వాలు అనాలి మనం, స్థానిక ప్రభుత్వాలు అవి, వాటికి డైరెక్ట్గా కేంద్రం నిధులు ఇవ్వద్దని
ఈ ప్రభుత్వం చెప్తున్నారు. ఇప్పుడు స్థానిక ప్రభుత్వాలకు అక్కడ స్థానిక సంస్థలకు అని రాసిండ్రు, స్థానిక సంస్థలకు అధికారాల బదలాయింపు అంటున్నారు. ఇక రెండవ అంశం ప్రతి గ్రామంలో డంపింగ్ యార్డ్. డంపింగ్ యార్డ్ ఒకటి, ఈ వైకుంఠ ధామాలు ఒకటి. వైకుంఠ ధామాలు అయితే ప్రతి గ్రామం లోపల అది ఎందుకు కట్టిర్రు, ఏమైనా ఉద్దేశము అంతకుముందే పెట్టుకొని కట్టిర్రా అనేటువంటిది మనము ఆలోచన చేయాలి. మన మనుషులుగా ఈ రోజున మనుషుల యొక్క శవాలను మనము ఆధునిక పద్ధతుల ద్వారా ఖననం చేసేటువంటి మెటల్స్ను పాటించాల్సినటువంటి ప్లేస్ లోపల ప్రభుత్వం ఏం చేసిందంటే డంపింగ్ యార్డ్లను మన ఈ వైకుంఠ ధామాలను కట్టిస్తున్నారు. వైకుంఠ ధామాలు కట్టడం వల్ల అవి ఏ ఉద్దేశంలో కట్టిరో మీరు తర్వాత అర్థమవుతుంది. ఇక అన్ని గ్రామాల లోపల సత్వరంగా మౌలిక సదుపాయాల కల్పన బ్రహ్మాండంగా చేస్తున్నారు. బయట అన్ని మౌలిక వసతులు అన్నీ కరెక్ట్ ఉన్నాయి. అసలు రోడ్లన్నీ ఇష్టం వచ్చినట్టుగా తొవి పారేసిండ్రు. తర్వాత గుంతలు పడ్డటువంటివి, తర్వాత వర్షాలకు ఇబ్బందికరంగా మారుతున్నటువంటివి, ఎన్ని చెప్పాలి, ఎన్నని చెప్పాలి, మీ అందరికీ ఈ విషయాలు తెలిసినటువంటివి. కాబట్టి ఇందులో మూడు అంశాలు ఇచ్చిండ్రు. వాడకు సిమెంట్ రోడ్డు, ప్రతి వీధిలో డ్రైనేజీ, ఇంటి ముందు ఒక చెట్టు, ఇంటి వెనక టాయిలెట్. ఇది మన మాటలు. ఇక 26వ పేజీలో కూడా పట్టణాభివృద్ధి గురించి మాట్లాడిండు. కార్పొరేషన్లు మున్సిపాలిటీలకు అధికారాల బదలాయింపు చేస్తా అని చెప్పిండు. ఒక్క విషయం కూడా జరగలేదు. గ్రేటర్ హైదరాబాద్ దానికే దిక్కు లేదు, మనకు ఇంకా మిగతా వాటికి ఏమి ఉంటుంది. జనాభాకు అనుగుణంగా సమతుల్య అభివృద్ధి, జిల్లా కేంద్రాలకు రింగ్ రోడ్డు. జిల్లా కేంద్రాలకు రింగ్ రోడ్డు అనేటువంటిది ఒక గజ్వేల్లో మాత్రమే ఉన్నది. రింగ్ రోడ్డు గజ్వేల్లో నేను వెళ్ళి చూసొచ్చిన గజ్వేల్లో మాత్రము రింగ్ రోడ్డు ఉన్నది. కానీ అక్కడ ఏది అక్కడ పోతు కనీసం జంతువులు కూడా ఆ రోడ్డు మీద నుంచి పోయేటువంటి పరిస్థితి అనేటువంటిది లేదు. ఇంకొక 20 ఏళ్లకు అక్కడ ఏమైనా వస్తుందేమో కానీ అప్పటికైతే రాదు. కాబట్టి ప్రతి జిల్లా కేంద్రానికే కట్టలేదు, తన నియోజకవర్గంలో మాత్రం అనవసరంగా ఒక రింగ్ రోడ్ అనేది వేసి పెట్టుకున్నాడు. తర్వాత హైదరాబాద్ జిల్లా కేంద్రాల మధ్య 4 లైన్ల రోడ్లు, అది కేంద్ర ప్రభుత్వము ఇస్తుంది. కాబట్టి 60-40 ఏదో నిష్పత్తిలో ఉన్నది. ఆ విధాలుగా వేద్దామని ప్రయత్నం చేస్తారు. అది ఏమైనా ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కువ పాత్ర దాంట్లో ఉంటుంది. ఇక అదే 26వ పేజీ లోపల పర్యావరణ పరిరక్షణ అన్నాడు. 33% పైగా అడవుల అభివృద్ధి, చెట్ల పెంపకానికి ప్రత్యేకమైనటువంటి చట్టము. చట్టం వచ్చిన తర్వాత నాకు తెలియదు కానీ చెట్లు పెంపకాలు మాత్రం జరుగుతున్నాయి. కాబట్టి ఒక చెట్టు 5 రూపాయలకు తెచ్చి 500 రూపాయలు రాస్తున్నారు. బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి అనేటువంటిది ఆ రకంగా ఉన్నది. కాబట్టి దాని మీద నీళ్లు పోయాలి కదా దానికి. కాబట్టి కేసీఆర్ చాలాసార్లు పెట్టిన చెట్టే చనిపోయినాయి. ఇప్పుడు ప్రత్యేకంగా వాటర్ పోయడం అనేటువంటి దానికి రోజుకు 1,00,000 రూపాయలు అనేటువంటివి ఖర్చు చేస్తున్నారు. కాబట్టి అడవులు బాగా పెరుగుతున్నాయని భ్రమ కల్పిస్తున్నారు. కాబట్టి అది ఏమీ జరగలేదు. కాబట్టి మీ అనుభవం అనేటువంటిది మీరు చూసుకోండి. ఇక భాష, కేసీఆర్కి వచ్చినటువంటి భాష, ఆ భాషను ఈరోజు మనందరికీ కూడా నేర్పించేటువంటి పరిస్థితి ఉంది. భాషా రంగంలో సాంస్కృతికమైనటువంటి రంగాల పట్ల ఏం చేస్తామో 27వ పేజీలో పట్ల చెప్పిండు. భాషా సాహిత్య అభివృద్ధికి అకాడమీల ఏర్పాటు, భాషా సాహిత్య అభివృద్ధికి అకాడమీల ఏర్పాటు. తర్వాత వృద్ధ కళాకారులకు 1,500 రూపాయల పెన్షన్, కొంతమంది పాటలు పాడిన వాళ్ళకు తప్పితే ఉద్యోగాలు ఇచ్చిండు, పెన్షన్లు మాత్రం ఎవరికి ఇస్తలేడు. అది అవసరం. చాలామంది అసలు ఏమేమి మన తెలంగాణ సాహిత్య కళారూపాలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా గుర్తించి గౌరవించి వాళ్ళకి ఖచ్చితంగా ఇవ్వాల్సినటువంటి అవసరము ఉన్నది. అది లేదని చెప్పడం లేదు, ఉన్నది. వాటిని మనం వాళ్ళను గౌరవించుకోవాలి. వాళ్ళు కనీసము ఈ 1,500 రూపాయలు అయితే ఎట్టి బస్సులో ఈరోజు ఇప్పుడు మీరు పెంచినటువంటి ధరల వల్ల ఒక రోజుగా ఒక గంట కూడా బతికేటువంటి పరిస్థితి అనేటువంటిది లేదు. కాబట్టి వీరికి సోషల్ సెక్యూరిటీ కింద ఖచ్చితంగా ఇవ్వవలసిందే. అది ఇస్తున్న అది ఇప్పుడు మాత్రం అమలు కావడం లేదనేటువంటిది స్పష్టం. ఇక ట్యాంక్ బండ్తో సహా వివిధ ప్రాంతాల్లో తెలంగాణ మహానీయుల విగ్రహాలు ఎన్టీ రామారావు పెట్టిపోయినాయి ఉన్నది, తప్పితే కొత్త ఏమీ లేవు. ఒక కొంతమంది ఇద్దరు ముగ్గురి మాత్రం రాజకీయ నాయకులు అందులో పెట్టినట్టున్నారు. ఇంకా మిగతా వాళ్ళు లేరా అంటే కేసీఆర్ దృష్టిలో లేరనే అర్థం. చాలామంది ఉన్నారు, కొండా లక్ష్మణ్ బాపూజీ, తర్వాత తెలంగాణ ఉద్యమానికి ఎంతగానో పనిచేసినటువంటి అనేక మందికి ఒక్కరి విగ్రహాలు కూడా పెట్టేటువంటి పరిస్థితి లేదు. కనీసము లోకల్గా పెట్టేటువంటి పరిస్థితి కూడా లేదు. కాబట్టి ఇది ఒకటి చాలా పెట్టొచ్చు మంచి అంశమే. స్టేట్ ఫెస్టివల్గా బతుకమ్మను ఫెస్టివల్గా ప్రకటించారు. కానీ తెలంగాణ ఒక రాష్ట్ర గీతంగా మాత్రం ఇంతవరకు ఏదాన్ని పెట్టలేకపోయారు. ఎందుకంటే రకరకాల కారణాలు మనందరికీ తెలుసు. వాటి గురించి ముందు మాట్లాడుకుందాం. ఇది 27వ పేజీ లోపల ఉన్నటువంటి విషయము. కాబట్టి భాషా సంస్కృతికి ఏర్పాటు చేయవలసినటువంటి అవసరం ఉండే కానీ చేయలేదు. 28వ పేజీ లోపల చలనచిత్ర టీవీ పరిశ్రమకు ఇచ్చేటువంటి అంశాల గురించి రాసిండ్రు. ఇందులో 3 అంశాలు రాసిండ్రు. 1వది ఏంటి అంటే సినిమా టీవీ మాస్ కమ్యూనికేషన్ అకాడమీ అనేటువంటిది ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఉందా అకాడమీ? నాకైతే ఎక్కడ అది కనిపించలేదు. పూణే తరహాలో ఫిల్మ్ ఇన్స్టిట్యూషన్. ఇక తెలంగాణ సినిమాలకు ప్రోత్సాహము, రైట్?
ఇక ధార్మిక రంగం లోపల చాలా విషయాలే మాట్లాడినరు 28వది. ఇందులో చాలా విషయాలు మాట్లాడినా వాటిని కొన్ని నేను ప్రకటించాను, ఇక్కడ ఉన్న చెప్తాను. కాబట్టి ధార్మిక పరిషత్తు ఆధ్వర్యంలో దేవాలయాల నిర్వహణ 50 కోట్లతో అర్చకుల సంక్షేమ నిధి, మరి వీళ్ళు శాపాలు పెడతారని ఏమో అని మొదటి కొన్ని విషయాలైతే వీళ్ళకి చేసినట్టుగా మనకు అనిపిస్తుంది, డబ్బులు అంటున్నట్టుగా కనబడుతుంది. కాబట్టి ధూప దీప నైవేద్యాల కోసం ఒక్కో గుడిసెకి ఒక్కో గుడికి నెలకు 6,000 రూపాయలు ఇస్తున్నట్టుగా, రాజకీయ జోక్యం లేకుండా దేవాలయాల నిర్వహణ చేపట్టాలన్నది టీఆర్ఎస్ పార్టీ ధ్యేయము. కాబట్టి అర్చకులకు 2,000 రూపాయలు ఇస్తున్నామని అప్పుడు ప్రకటించారు. అర్చక సంక్షేమ నిధి కింద 50 కోట్ల రూపాయలు కేటాయించినామని చెప్పినారు. కాబట్టి ఇవి ప్రధానంగా అక్కడ ఉన్నటువంటివి. అయితే ఇంకొకటి ఇందులో ఉన్న పాయింట్ గమ్మతుంది, దేవాలయాల భూములు ఆస్తులను పరిరక్షించడానికి చట్టాలు కట్టుదిట్టంగా అమలు చేయబడతాయి, కబ్జాకు గురైనటువంటి భూముల నుంచి దురాక్రమణదారులకు నిర్దాక్షిణ్యంగా తొలగిస్తుంది. తుప్రాన్లో ఉన్నటువంటి రామాలయానికే దిక్కులేదు, 8 ఎకరాల హనుమాన్ టెంపుల్ కు ఉన్నటువంటి 8 ఎకరాల ల్యాండ్ను అక్కడ జాగా మొత్తం కబ్జా పౌరులు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ కూడా చేపించుకుంటూ చాలా మంది పట్టించుకోవడం వల్ల కొంతవరకు ఆగినట్టు తెలుస్తుంది, అది లోపల లోపల మింగేసేటువంటి ప్రయత్నం అనేటువంటిది జరుగుతుంది. టీఆర్ఎస్ పార్టీ వ్యక్తులే చేస్తున్నారు అవన్నీ, టీఆర్ఎస్ వాళ్ళే మంచి బ్రహ్మాండంగా భూములను అన్నింటినీ మొత్తం పట్టేస్తున్నారు. వక్ఫ్ బోర్డు కావచ్చు, దేవాలయ శాఖ ఉన్నటువంటి భూములు కావచ్చు, అంతేకాకుండా ప్రజల అంటే గవర్నమెంట్ అసైన్ ల్యాండ్లు కావచ్చు, గవర్నమెంట్ అవి కావచ్చు, ఇంకా తర్వాత ప్రైవేటు భూములను కూడా బ్రహ్మాండంగా మేషేస్తున్నారు. ఇంకా వాటి గురించి నేను ఎంతమంది ఉన్నారో మన తెలంగాణలో అనేది చెప్పలేను, ప్రతి ఊర్లో టీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్న పని అంతా ఇదే. ఇక రవాణా రంగం 29వ పేజీలో కూడా ఉంది, ఆటో రిక్షాలకు రవాణా పన్ను మినహాయింపు, ఆర్టీసీ కార్మికులకు సమ్మె కాలానికి జీతము, ఆర్టీసీ కార్మికుల జీతాల పెంపు. ఇక వాళ్ళు 42 అడితే 43 ఇస్తా, కానీ లాస్ట్కు ఆర్టీసీని తీసిపారేస్తా. 29వ, క్రీడా విధానం, క్రీడాకారులకు 2% రిజర్వేషన్లు, జిల్లా కేంద్రాల్లో ఎక్సలెంట్ స్పోర్ట్స్ అకాడమీల ఏర్పాటు, ఒక్కడు కూడా జరగలేదు. పైగా ఏం చేసిందంటే గెలిచి ఎవరన్నా కష్టపడి గెలిచి వస్తే వాళ్ళతోటి సెల్ఫీలు మాత్రం బ్రహ్మాండంగా తీసుకునేటువంటి పనులు చేసినారు. ఇక తెలంగాణ పునర్వ్యవస్థీకరణ కొత్త జిల్లాల కింద తెలంగాణలో 24 జిల్లాలు ఏర్పాటు చేస్తున్నారు, తర్వాత 33 జిల్లాలు ఏర్పాటు చేసినటువంటి జరిగింది. ఆ 33 జిల్లాలకు ఇప్పటికి కూడా కేంద్రమైనటువంటి అనుమతి ఇచ్చినట్టుగా లేదు. ఇక ఒక్కో జిల్లాకు 5 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండేటట్టుగా ప్లాన్ చేస్తామని చెప్పారు. ఇంకా అంతేకాకుండా చట్టబద్ధ పాలన చాలా బ్రహ్మాండమైనటువంటిది, పౌర హక్కులు 30వ పేజీలో కూడా, ఉద్యమకారులపై కేసులు ఎత్తివేత, సామాజిక రాజకీయ ఆర్థిక కోణంలో నక్సలైట్ సమస్యలపై దృష్టి, ప్రజల భాగస్వామ్యంతో ప్రజాస్వామ్య పునాదులపై తెలంగాణ పునర్నిర్మాణము. కాబట్టి ఇవి పెట్టిండు. ఇక మీరు చూడండి, కేసుల ఎత్తివేత, కొత్త కేసులు బోర్డని పెరిగిపోయినాయి, వీళ్ళ 8 ఏళ్ల పరిపాలన గురించి ఎవరైతే వ్యతిరేకిస్తారో వాళ్ళ మీద కేసులు అనేటువంటివి నమోదు చేయడం అనేటువంటిది ఒక పరిపాటిగా మారిపోయింది. చాలా మంది ఉద్యమకారుల మీద అనేకమైనటువంటి కేసులు ఇంకా కొనసాగుతున్నాయి, వీళ్ళు కొత్తగా పెట్టిన కేసులు బోర్డు ఉన్నాయి, కొత్త వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. ఇక ఇది చట్టబద్ధ పాలన, తెలంగాణలో జరుగుతున్నటువంటి చట్టబద్ధ పాలన. ఇక 31వ పేజీలో కూడా, విశ్వనగరంగా హైదరాబాద్, మూసీ నది పునరుజ్జీవనానికి ప్రణాళిక పొంగుతుందడా, హైదరాబాద్ చుట్టూ శాటిలైట్ టౌన్షిప్ల అభివృద్ధి, మూసీ నది హుస్సేన్ సాగర్ల శుద్ధి, ఇదైతే పెద్ద బక్వాస్ అయిపోయింది. ఈనాళ్ళు అయితే బ్రహ్మాండంగా దాన్ని ఎట్లా శుద్ధి చేస్తారు, ఏం చేస్తారు అది ఇది అని ఫోటోలతో సహా ఇచ్చారు. తర్వాత నగర ప్రజలకు 24 గంటల పాటు కరెంటు నీళ్లు వస్తున్నాయో వాళ్ళకి తెలవాలి, నగరంలోని చెరువుల పునరుద్ధరణ మొత్తం కబ్జాకు గురైపోయినాయి, అన్నింటిలో ఎవరెవరు లీడర్లు అంతా పంచుకొని పెట్టుకున్నారు. నగరంలో ట్రాఫిక్ కు ఆలస్య నియంత్రణ, మురికివాడల్లో మౌలిక వసతుల కల్పన, నగరంలో మరొక విమానాశ్రయము, ఇక్కడ ఎక్కడ దక్షిణ తెలంగాణకు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఉత్తర తెలంగాణకి ఉండద్దా అని కేసీఆర్ మాట్లాడాడు, అవును ఉండాలి అనుకున్నాము, ఉంటే మేడ్చల్ దగ్గర వస్తుంది అని అనుకున్నాము, మేడ్చల్ దగ్గర జాగా చూసారు అది చూసారు, కానీ విమానాశ్రయం మాత్రం రాలేదు, వచ్చే పరిస్థితి కూడా కనబడతలేదు. ఇక మూసీ నదిని నదికి మొత్తం పునరుజ్జీవనం కల్పిస్తామని ప్రకటించారు. మూసీ నది గురించి అయితే బ్రహ్మాండంగా మాట్లాడినారు. ఇది 36 పాయింట్లు ఈ దాంట్లో ఇచ్చిండు, ఇది మన ప్రణాళిక అని మనకు ఇది. కాబట్టి ఇందులో ఎన్ని సత్యాలు, ఎన్ని వాస్తవాలు, ఎన్ని డోకాబాజీ మాటలు, ఎన్ని మంచి మాటలు, ఎన్ని చేయవలసినవి, ఎన్ని చేయకూడదవి, ఎన్ని చేయగలిగేటివి అనేటువంటి విషయాన్ని మీకు మీరుగా నిర్ణయించుకోవచ్చు. నేను స్థూలంగా దాన్ని చదివేటువంటి ప్రయత్నం చేసిన అయితే ఇంకా తర్వాత ముందు ముందు దీన్ని ఏం చేద్దామంటే ఇంకా క్లియర్గా ఒక్కొక్క అంశం గురించి వాటిలో ఎన్ని జరిగినాయి ఎన్ని జరగలేదు అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం అనేటువంటిది తప్పకుండా చేద్దాం. ఇంకొకటి ఏంటి అంటే ఇది 2014 సంబంధించింది మాత్రమే, ఇక 2018 ఎన్నికల లోపల వచ్చినటువంటి ముందస్తు ఎన్నికలకు ఒకటి
కాక ఇచ్చిండు, దాన్ని కూడా చూద్దాము. అసలు మొత్తానికి ఏమీ జరగలేదు తెలంగాణ లోపల, కాళేశ్వరం పంప్ హౌజ్ అన్ని కూడా మునిగిపోయినాయి, అవన్నీ కూడా మీకు తెలుసు కాబట్టి. దాదాపుగా 120,000 కోట్ల రూపాయలు వృధా అయిపోయింది కాబట్టి. ప్రజా సంఘాలను దగ్గర రాణిస్తలేడు, ప్రజా సంఘాలను ఎప్పుడో దూరం చేసుకుంటూ ప్రజలకు చాలా వరకు దూరం అయిపోయాడు, అది ప్రధానమైనటువంటి విషయం. ఇప్పటికీ ప్రజలు వాళ్ళకే ఓటేస్తామంటే ప్రజలను ఎవరు మనం కాపాడలేము ఇంకా కాబట్టి. మన చైతన్యము మనము మనకు రక్షకగా ఉంటుంది అనేటువంటి విషయం మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను కాబట్టి. ఖచ్చితంగా ఈ విషయాల గురించి చర్చ చేద్దాము, మనము చర్చించేటువంటి చర్చ పెడదాం బయట. ఇది నేను ఎందుకు చేస్తున్నానంటే, ఈ ఇంతవరకు ఎవరు ఈ విషయం మీద వీటిని పూర్తిగా ఎలక్షన్ మేనిఫెస్టో మీద ఫోకస్ చేసి మాట్లాడలేదు. ఇంకెవరైనా మాట్లాడితే చాలా బాగుంటుంది, చాలా ఇంకా లెక్కలతో సహా వాటిని వివరిస్తే ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది, బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ ఒక చిన్న ప్రయత్నం అనేటువంటిది చేస్తున్నాను. తప్పకుండా మరిన్ని వీడియోలు కూడా చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. కృతజ్ఞతలు.